ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలకు ఆకర్షితురాలయ్యి మన దేశపు ఆచార వ్యవహారాలను ఆకళింపు చేసుకున్న మహిళా మాణిక్యం శ్రీమతి సబ్రినా ఆరాజు. తోలుబొమ్మలాట, ఈ మాట ఈ ఆట ఎప్పుడో విన్నట్టు కన్నట్టు అనిపిస్తోంది కదూ. అవును, ఒకప్పుడు అంటే సినిమాలు టీవీలు రాకముందు మనని ఆనందపరిచిన వినోద ప్రక్రియ ఈ తోలుబొమ్మలాట. ప్రస్తుతం ఎక్కడో ఎప్పుడో ఎవరో దీని గురించి మాట్లాడుకుంటే తప్ప గుర్తుకు రాని అద్భుత వినోద వల్లరే. ఫ్రాన్స్ లో పుట్టి తండ్రిలోని సంగీత వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తాను ఇష్టపడుతూ ప్రేమిస్తూ ఆస్వాదిస్తూ నేర్చుకున్న తోలుబొమ్మని జతచేసి అద్భుతమైన కళకి తనదైన రీతిలో జీవం పోస్తున్న కళామతల్లి ముద్దుబిడ్డ శ్రీమతి సబ్రినా ఆరాజు. 1978 సంవత్సరం జూలై 4న ఆంటిబెస్ ఫ్రాన్స్ లో జన్మించిన శ్రీమతి సబ్రినా ఆరాజు గారు తోలుబొమ్మలకు సమకాలీన దుస్తులు అలంకరించి ఆ బొమ్మలతో నాటకం, నృత్యం ఇలా అనేక కళారూపాలను వాడవాడలా ప్రదర్శిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్తో కలిసి స్టిక్ తోలుబొమ్మల వర్క్షాప్ ని ప్రారంభించిన క్షణం ఆమె జీవితంలో ఒక గొప్ప మలుపు, ఒక గొప్ప మైలురాయి. 2009వ సంవత్సరంలో జరిగిన ఇంటర్నేషనల్ పపెట్స్ ఫెస్టివల్ నుంచి చార్లెవిల్లే మెజియర్స్ వరకు ఆమెలోని కళలోని పరిణితిని చాటింది. ఎంతో మందికి ఈ తోలుబొమ్మలాట ప్రక్రియలో సహాయ సహకారాలు అందిస్తూ అత్యుత్తమమైన శిక్షణను ఇస్తూ ముందుకు విజయోత్సాహంతో పరుగులిడుతూ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో ప్రదర్శనలు ఇస్తూ మన్ననలు, ప్రశంసలు, అవార్డులు కైవసం చేసుకుంటూ 2011వ సంవత్సరంలో మన దేశంలోని ఉదయ్పూర్ లో అడుగు పెట్టి సిఐఈడిఈ లెక్లిన్ ఎస్టాబ్లిష్డ్ అనే సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా గాంధీజీ నమ్మిన అహింసా సిద్ధాంతాన్ని భారత మరియు ఫ్రెంచ్ కళాకారులతో కలగలిపి అద్భుతమైన కళారూపాన్ని ప్రదర్శించి ఔరా అనిపించారు. అక్కడే అప్పుడే మై మధుతో పరిచయం అవడం, తను ప్రేమించే తోలుబొమ్మలాటని మరింత రమ్యంగా చూపించాలంటే మైమ్ కళ మరింత ఉపయోగకారిగా ఉంటుందని నమ్మి ఇండియన్ మైమ్ అకాడమీలో చేరి శిక్షణ పొందుతోన్న సమయంలో మైమ్ మధు ప్రేమలో పడ్డారు. అలా ప్రేమలో పడడమే కాకుండా మన దేశ వివాహ వ్యవస్థ గురించి పూర్తిగా అవగాహన చేసుకుని మైమ్ మధు గారిని వివాహం చేసుకుని మన తెలంగాణలో మన తెలుగు నేల మీదకి కోడలిగా వచ్చారు శ్రీమతి సబ్రినా ఆరాజు. మరింటి కోడలి గురించి చెప్పుకోవాలంటే చాలా చాలా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే మా ఇంటి మహాలక్ష్మి మన సోదరి సబ్రినా ఆరాజు గారు. ఈ కళామతల్లికి వినమ్రంగా నమస్కరిస్తూ వేణోళ్ల సత్కరిస్తోంది మన నారీసేనా.